కార్తీక మాసానికి అయ్యప్ప దీక్షలకు సంబంధం ఏమిటి ఈ మూడు నియమాలతో కూడుకుని ఉన్నదే అయ్యప్ప దీక్షాధారణ అందరినీ అయ్యప్పలుగా భావించాలి శుభమస్తు కార్తీక దామోదర స్వామిని నమ కార్తీకములు కార్తీకం అనాలి కృత్తిక నక్షత్ర మండల సమీపంలో చంద్ర సంచారం ఉన్న కారణం చేత బౌర్ణిమనాడు ఈ మాసానికి కార్తీక మాసం అన్న పేరు శాస్త్రం ఇలా ఏర్పాటు చేసింది ఈ మాసంలో శివకేశవులకు అభేదంగా పూజించాలి శివుడిని మారేడు పత్రితో కేశవుడిని తులసి దళాలతో పూజించాలి అంటుంది సనాతన ధర్మం శివకేశవ సంబంధంగా సనాతన ధర్మం సూచించిన దైవస్వరూపం స్వామియే శరణం అయ్యప్ప అయ్యప్ప కేరళలో పందల క్షేత్రంలో చోళ దేశ సంబంధంగా వచ్చే కథనాలలో ఆధునిక కాలానికి అత్యధికులు విశ్వసించేటటువంటి దైవరూపంగా ఈనాడు మనం దర్శనం చేసుకుంటున్నాం శివకేశవ భక్తులకు అభేదంగా అతీతంగా ఈశ్వరుడు విష్ణువు ఒక్కరే అనేటటువంటి ప్రతిపత్తితో చిన్నారి బాలుడిని పూజించడం తల్లిని తండ్రిని పూజించేటటువంటి సంప్రదాయానికి పరాకాష్టగా అయ్యప్పను చూపించడం క్షాత్రధర్మానికి శౌర్యానికి పుత్రధర్మానికి ప్రతీకగా ఆ అయ్యప్పను మనకు తెలియజేయడం ఇలాంటి కథనాలతో కలియుగంలో వచ్చే సమస్త దోషాలు తొలగించుకోవాలి అంటే గ్రహానుకూలత కూడా కావాలి కనుక కాషాయ వస్త్రంలో కానీ నలుపు వస్త్రంలో కానీ వస్త్రాలు ధరించడం నియమాల తోరణంగా పద్దెనిమిది మెట్లను అధిరోహించి పద్దెనిమిది సంవత్సరాలు ఆ స్వామిని సేవించుకోవడం సంవత్సర కాలమంతా కూడా వివిధ సందర్భాలలో ఆలయం తెరిచి ఉన్నప్పటికీ ఆయా కాలాలలో దర్శనం చేసుకునేవారు సంవత్సర కాలమంతా కూడా ఉన్నప్పటికీ విశేషంగా సంక్రాంతికి సంబంధించిన పౌష్యమాస సంబంధాలుగా కార్తీక మాసంలో కానీ పుష్యమాసంలో కానీ ఆ స్వామిని దర్శనం చేసుకునే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టడం ఇవి ఈ నేపథ్యంలో తోరణం కనుక మాసం అయిన తదుపరి కార్తీక మాసాలలో నలభది రోజులు మండలం దీక్షగా స్వామిని సేవించుకునే నిమిత్తమై దీక్షాధారణ చేయడం కత్తిస్వామి కన్యస్వామి శంఖస్వామి ఇలా వివిధ నామాలతో పద్దెనిమిది సంవత్సరాలుగా దీక్షలు తీసుకునేటటువంటి ఆ స్వాములను ఐదు సంవత్సరాల అనంతరం గురుస్వాములుగా సంబోధన చేస్తూ జాతి మత కుల వర్ణ వర్గ విచక్షణ లేకుండా అందరూ అయ్యప్పలుగా భావన చేయడం అందరిలో అయ్యప్పను దర్శించేటటువంటి భక్తి తత్పరతకు పరాకాష్ట చర్మస్థానంగా అయ్యప్పను పూజించడం అనేటటువంటి సమష్టి చైతన్య భావానికి మూల రూపమే కార్తీక మాసంలో అయ్యప్ప దీక్షలకు సంబంధం మాలధారణం తోరణం అయ్యప్ప దీక్ష తీసుకోవాలి అంటే ప్రధానమైన నియమం సూర్యోదయానికంటే పూర్వమే స్నానాధికారులు పూర్తి చేయడం కార్తీక మాసం అంటేనే స్నానమాసం అని చెప్పాలి నా కార్తీక సమోమాస గోరువెచ్చని నీటితో స్నానం చేయవచ్చును చ నీటితో స్నానం చేయాలి అని చెప్పబడినప్పటికీ కార్తీక పురాణం ప్రారంభమే వశిష్ఠ మహర్షి బోధించినటువంటి స్నానమాహాత్యముతో ఆ పురాణం ఆరంభమవుతుంది అయ్యప్ప దీక్షలన్నీ కూడా స్నానంతో అనుసంధానం చేయబడి ఉంటాయి డివైన్ బాత్ అంటూ ఉంటాం ఆంగ్లంలో నక్షత్రాల కదలికలతో నక్షత్రాల కాంతులు ప్రతిఫలించే విధంగా ఉండేటటువంటి నదులలో ప్రవహించేటటువంటి నీటితో చేసేటటువంటి స్నానం ఉత్తమోత్తమైన స్నానం ఉత్తమంతు నదీ స్నానం మధ్యమంతు తటాకమం అధమం కూప స్నానం చ భాండా స్నానం వృధా ఇలాంటి శాస్త్రాలు అనేకం చెప్పబడి ఉండగా కార్తీక మాసం నియమాల మాసంలో అయ్యప్ప దీక్షలు అంటేనే మొదటిది స్నానం రెండవది ధ్యానం మూడవది దానం అందరిలో కూడా అయ్యప్పను చూడాలి అందరూ సమానమే అనేటటువంటి భావనను మనసులో పెంచుకోవాలి ఈ మూడు నియమాలతో కూడుకుని ఉన్న కారణం చేతనే కార్తీక మాసం అయ్యప్ప దీక్షాధారణలకు మార్గంగా ఆరంభం తొలిమెట్టుగా ఆ పద్దెనిమిది మెట్లలో తొలిమెట్టుగా సంప్రదాయం సూచించింది ఇందు నిమిత్తమే అయ్యప్పను పూజించడం తెలుసుకుందాం యథాశక్తి పూజిద్దాం మళ్ళీ కలుసుకుందాం మీ కాకు నోరి సనాతన ధర్మం ప్రపంచానికి ఒక వరం లాంటిది సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మేము అన్టోల్డ్ స్టోరీస్ ఫ్రమ్ హిందూయిజం వేదిక్ ఫ్యాక్ట్స్ ధర్మ సందేహాల ద్వారా మనలో చాలామందికి తెలియని విషయాలు చెప్తూ జాగృతిపరిచే ప్రయత్నం చేస్తున్నాము సనాతన గొప్పతనాన్ని చాటేందుకు వీడియోస్ను లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు సపోర్ట్ ఇవ్వండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకోండి